విశాఖ జిల్లా పాయకరావుపేట జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులు అక్రమంగా మధ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ సుమారు 150,000 రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. తేదీ 9/11/2021 రాత్రి సుమారు 7 గంటలకి మద్యం అక్రమ రవాణా అవుతుందనే నమ్మకమైన సమాచారం మేరకు ఉమ్మనసే గారు వాళ్ళ సిబ్బంది పాయకరావుపేటలోని వల్గెంచిన వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా స్విఫ్ట్ డిజైర్ కార్ ఒకటి అనుమానాస్పదంగా రావడంతో ఆ వాహనాన్ని తనిఖీ చేయగా వాహన డిక్కీలో సుమారు 770 బాటిల్స్ మద్యం అనేది ఎన్ఈపీఎల్ లిక్కర్ అనేది దొరకడం జరిగింది. ఈ బాటిల్ని గన్నవరం మెట్ట నాతవరం చెందిన పర్సన్స్ అక్రమంగా రవాణా చేస్తారనే ఉద్దేశంతో వారిద్దరిని కూడా క్యాచ్ చేసి సదరు మద్యంని స్వాధీనపరచుకోవడం అనేది ఆ పర్సన్స్ దగ్గర కూడా ఈరోజు రిమాండ్కి తరలించింది. సుమారు 150,000 రూపాయలు